రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇస్తే తప్పరని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం 48వ డివిజన్లోని పొర్లకట్ట ప్రాంతంలో ఆయన లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఏ సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి 48వ డివిజన్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును మంత్రి నారాయణ అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఘాటైన విమర్శలు చేశారు. 64,000 మందికి ఈరోజు పెన్షన్స్ ఉదయాన్నే 6 గంటలకి అన్ని కాన్స్టిట్యూన్సీస్లో ఈరోజు ప్రారంభించారు. అధికారులు యాక్చువల్గా డిస్పర్స్ చేయడం జరిగింది. దాంతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు. నేనైతే ఈరోజు 48వ డివిజన్, ఇది పొల్లుకట్ట ఏరియా అంటారు, ఈ ఏరియాలో ఉదయాన్నే 6 గంటలకి కమిషనర్ గారితోనూ మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే 3,000 4,000 చేస్తానని చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట ఇవ్వటం, మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేసాం. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు. అదేవిధంగా లాస్ట్ మంత్ 3,000 అరియర్స్ ఇచ్చాం, అంటే 4,000 + 7,000. అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ, కంప్లీట్గా ఖాళీ. అన్ని వనరుల్ని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు, అన్ని అప్పులు చేసింది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు. విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు, అంటే గెస్ట్ హౌస్, దాన్ని కూడా తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని. ఒక్కటే, ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి, ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఒకటి రెండు కాదు. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. గత 2014-19 దాకా తీసుకున్న ఉదాహరణకి కే మోటార్స్, అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అక్కడ ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే వేరే మార్గం లెక్క కే మోటార్స్ తీసుకొచ్చారు. 10,000 మందికి యాక్చువల్గా అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, 10,000 మంది యొక్క ఆర్థిక స్థితి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెరిగింది. అలా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం, అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు, అన్నీ కూడా వాడేశారు. మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది. కేంద్ర ప్రభుత్వం అనేక శాంక్షన్ చేస్తే అమృతట్టు 8,000 కోట్ల రూపాయలు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,350 కోట్లు, స్వచ్ఛ భారత్ కింద 2,980 కోట్లు శాంక్షన్ చేశారు 2021లో. అసలు దాంట్లో ఖర్చు పెట్టింది 200 కోట్లు కూడా లేదు. ఇలా ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మునిగిపోయే స్థితికి వచ్చినాయి. అదే ఆ రోజు 2014-19 నుంచి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మమ్మల్ని తరిమాడు, పోయి కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి ఫండ్స్ ఉన్నాయో తీసుకురండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తాను, ఆ వర్క్స్ చేయండి, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి, ఆర్థిక స్థితి పెంచండి అని అనేక విధాలుగా ఆ రోజు మమ్మల్ని మంత్రులు అయితే తరిమేవారు వాళ్ళు, పోయి తెమ్మని. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మ్యాచింగ్ ఇవ్వక మొత్తం ఆగిపోయినాయి. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది. అయినా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాలు ఇస్తూ మరొక పక్క డెవలప్మెంట్ కూడా చేయాలనే దాంతో రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో వీలైనంత తొందరలో గాడిలో పడుతుంది. అన్నా క్యాంటీన్స్ రేపు 15వ తేదీ స్టార్ట్ చేస్తున్నాం. 15 ఆగస్టు 203 అన్నా క్యాంటీన్స్ గతంలో శాంక్షన్ చేస్తే 153 వర్కౌట్ అవుతున్నాయి. అందులో కనీసం 100 ఆగస్టు 1కి స్టార్ట్ చేసి మిగతా ఆగస్టు 10 లోపల
అయితే మున్సిపల్ శాఖ వారు ఈ యొక్క 183 వీలైతే 203 రెడీ చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ యొక్క సప్లై చేస్తారో ఫుడ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో 15 100 చేస్తాం సార్, మిగతా 10 చేస్తాం, ఎందుకంటే కిచెన్ రెడీ చేసుకోవాలన్నారు. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం 15 కనీసం 100 స్టార్ట్ అవుతాయి. 2 అన్ని అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తాం. కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం గతంలో ఇచ్చి ఎలా అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టాం అలాంటి యొక్క ప్రోగ్రామ్ని మళ్ళా స్టార్ట్ చేస్తానని ప్రజలందరికీ తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, కొద్దిగా సమయం ఇవ్వండి. 5 సంవత్సరాలు గడిచిపోయింది, 5 సంవత్సరాలు అనేక అవకతాలు జరిగినాయి, వీటన్నింటినీ కరెక్షన్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి. ఈరోజైతే నేను నెల్లూరు టౌన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో 11 గంటల నుంచి 1 గంట దాకా కూర్చొని ఉంటాను. స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు రమ్మన్నాను, వాళ్ళ అసిస్టెంట్ రమ్మన్నాను. ఎవరికైతే లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ అప్రూవల్ కావచ్చు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేనే స్వయంగా కూర్చున్నాను. అందువల్ల నెల్లూరు కార్పొరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఏదైతే అనుమతులకి సబ్మిట్ చేయాలో అవన్నీ సబ్మిట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఇంకా అనుమతులు రాని వాళ్ళు ఉంటే మీరు వస్తే యాక్చువల్గా ఈరోజు 11 గంటల నుంచి 1 గంట దాకా ఉండి వారి యొక్క సమస్యలు తీరుస్తానని నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.